ఈత చందయ్య గారు మిమ్మల్ని అడగాల్సిన టాపిక్ వేరే ఉంది అది డిబేట్ కు ముందే మీకు చెప్పాను అందుకనే ఇంత సేపు మిమ్మల్ని వెయిట్ చేయించాను కాబట్టి దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ రాజకీయం మీద లేకపోతే ప్రాణహాని ఉందంటూ తెలుగుదేశం పార్టీ చేస్తోన ఆరోపణ మీద లేకపోతే ఆయన తప్పు చేశారు కాబట్టి శిక్ష తప్పదు అని వైసీపీ నాయకులు చేస్తోన కామెంట్స్ మీద జనసేన అభిప్రాయాల మీద మీ కామెంట్ ఏంటి చెప్పండి అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 371 కోట్ల రూపాయలకు దోపిడీ చేశారని అవినీతికి పాల్పడ్డారని చెప్పి సిఐడి అభియోగాన్ని మోపింది ఆ తర్వాత అరెస్ట్ కూడా చేసింది ఏసీబీ కోర్టు లో ప్రవేశపెట్టారు అక్కడ రిమాండ్ విధించాల లేదని ఒక రోజంతా చర్చలు చేశారు రిమాండ్ విధించారు ఈ రోజు అవసరంగా రిమాండ్ కావాలని కూడా వాళ్ళ తరఫున లోద్రా గారు కూడా వాదనలు వినిపిస్తా ఉన్నారు అయితే ఇక్కడ మన చర్చలో పాల్గొన్న నాయకులు ఆయన జైల్లో ఎలా ఉంచాలి ఆయనకి ఏసీ పెట్టాలా భోజనం పెట్టాలా లేకపోతే ఆయన పడుకోవడానికి కొత్త బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాట్లు చేయాలనే దాని మీద చర్చే కానీ అసలు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అది నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఇంకా అది రిమాండ్లోనే ఉంది ఇంకా అది చర్చకు రావాల్సింది కోర్టులో వాదనలు వినిపించాల్సి ఉంది అది పక్కదారి పట్టించేసి ఈరోజు మూడు రోజులుగా పత్రికలు మీడియా మాకు ప్రాణహాని ఉంది లేదా ఆయన వయస్సు ఇలా ఉంది వయసు మీద పడినవాడు ఇవన్నీ అనేకమైన చర్చలు చేస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవాలి ఎవరైనా చట్టం ముందు అందరూ సమానులే అందరూ సమానులే ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా ఎవరి ఈ సొమ్మంతా ఎవరిది ప్రజలు ట్యాక్సులు కడితే దాని ద్వారా నడుపుతున్నారు ఈ ప్రభుత్వాలను వీళ్ళకు ప్రత్యేక రాయితీలు ప్రత్యేక అవకాశాలు ప్రత్యేకం కల్పించాల్సిన అవసరం లేదు ఇవాళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదు శాంతి భద్రతలు క్షీణించాయి 2000 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుండి ఈ రోజు వరకు కూడా అటు వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం వీళ్ళ మధ్యనే ఈ పోరాటం మధ్యలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇది తప్ప రాజకీయాలు ఇక వేరే అంశమే లేదు ఒక పరిశ్రమలు తీసుకురావాలని కానీ ఒక రాజధాని నిర్మాణ విషయంలో కానీ ఇతరత్ర ఉద్యోగాల కల్పనలో కానీ ఎటువంటి చర్చ లేదు గత 10 ఏళ్ళుగా ఈరోజు ఇది నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది రెండవది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు ఏమన్నారంటే ఇది ఆరంభం మాత్రమే ఇది చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి ఒకవైపు అంటూ ఇది ఎన్నికల్లో కూడా ప్రభావితం చూపిస్తుంది అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు అరెస్టులు చేశారని అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ లో కేసులు ఉన్నాయి అలా క్యాపిటల్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అవినీతికి సంబంధించిన కేసులు ఉన్నాయి అలాగే 2014 నుండి 2019 వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులో 1000 కోట్లను మింగేశారని చెప్పి వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి ఇది కోర్టులో మేము తప్పకుండా ప్రవేశపెడతాం ప్రజాకోర్టులో మేము కూడా తెలుసుకుంటామని నిన్న చెప్పారు ఇది పరిస్థితి అంటే ఈరోజు అవినీతి అనేది ఎలా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరలాగా తయారైపోయింది పొద్దున లేస్తే సాయంత్రం వరకు 2 కక్ష సాధింపులు వారి మీద వీళ్ళు కేసులు పెట్టుకోవడం వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు చేయడం ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఈరోజు వరకు కూడా పత్రికలు మీడియాలలో అవినీతి పైన అన్నిటిపైన అసమర్థత పైన పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు బాబాయ్ కేసు లేదా కోడికత్తు కేసులు లేదా ఇవే చర్చకు వస్తూ ఉన్నాయి ఇది కాదు పరిపాలించే విధానం ఎలా మాకు ఈ ఫెసిలిటీ ఇవ్వండి అది ఇవ్వండి ఇవి కాదు చర్చించాల్సిన అంశం ఇలా అదే పక్క రాష్ట్రం మన తెలంగాణ చూడండి తెలంగాణలో అభివృద్ధి పదంలో ఏ విధంగా వెళ్తుంది ఇక్కడ ఉపాధి కల్పన కానీ పరిశ్రమలను కానీ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారనేది చర్చ జరపకుండా ఎలా ఏం జరుగుతుంది ఎలా ఉంది అనేది కాదు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమిటంటే ఇవి నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది మరోవైపు ప్రెస్ మీట్లు పెట్టి నారా లోకేష్ గారు అన్నారు మా నాన్న చాలా మంచివాడు చాలా ఉత్తముడు అవినీతి లేనివాడు ఏదైనప్పటికీ
ఇవన్నీ నిరూపించుకోవాల్సిన ప్రభుత్వ చట్టం తన పని తను చేసుకోనివ్వండి. ఇలా ఎందుకు ఇంత అభద్రతా భావం వ్యవస్థలను? మరొక విషయం ఏం చెప్తున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలన చేశారు కాబట్టి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశారు, న్యాయ వ్యవస్థని, పోలీసు వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థ. ఇది నిజం కూడా, ఇది అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేనేజ్ చేస్తున్నారు, ఇది కూడా అందరికి తెలిసిన విషయాలే. అంటే ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక